రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రైతును రాజును చేయడం కోసమే సహకార సంఘంలో సకల సేవలు అందిస్తున్నట్లు ముస్తాబాద్ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. వాటిలో కొన్ని మీకు సొసైటీ తరఫున ఎంత బిజినెస్ చేసినాము, ఎన్ని ఓట్లు కొనుగోలు చేసినాము, తర్వాత ఇంత టర్నోవర్ అయింది, పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, బంగారంపై రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాలు, ఇతర రుణాలు ఎంత ఇచ్చినాము, వాటి మీద వివరంగా చూసి మాట్లాడి దాన్ని మిగతా లోనింగ్ ఎట్లా పెంచుకోవాలో దాని మీద మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వర్షాలు ఈ సీజన్లో వర్షాలు పడటం కొద్దిగా రైతులకు ఇబ్బంది జరిగినది వాస్తవం. అది రైతుల దురదృష్టము, అది ప్రకృతి చేసినటువంటి దానితో కొద్దిగా నష్టపోవడం జరిగింది. నిజం కూడా వాళ్ళు వాళ్ళకి చాలా నష్టం జరిగింది. వాళ్ళను ఏ విధంగా ఆదుకోవాలి, ఏం చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం వారికి కూడా దృష్టి తీసుకుపోయి వాళ్ళు ఆదుకోవడానికి కృషి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్తాను. మూడు బొర్రాయపల్లి 11,980 క్వింటాలు సేకరించడం జరిగింది. వీరికి దాదాపు 90% రైతులకు కూడా చెల్లింపులు కూడా జరిగినవి. ఒక 10% ఈ 2-3 రోజుల్లో అవి కూడా క్లియర్ కావడానికి ఆస్కారం ఉన్నది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా కొనుగోలు కేంద్రంలో కానీ పైసలు వీళ్ళ పేమెంట్లో విధంగా ఏమైనా ఇబ్బంది జరిగితే క్షమించగలని, రైతులను క్షమించగలని కోరుతున్నాం. వర్షాకాల సీజన్కి ఏమేమి ఏర్పాటు చేశారు? వర్షాకాల సీజన్కి మేము ఇప్పటి వరకు ఫర్టిలైజర్స్ 169 టన్నులు తీసుకురావడం జరిగింది. డిఏపీ కానీ, యూరియా కానీ, దుక్కి మంది కానీ దానిలో 90 టన్నులు ఇప్పటి వరకు అమ్మడం జరిగింది. మిగతావి గోడౌన్లో స్టాక్ ఉన్నాయి. రైతులకి ఏమి ఇబ్బంది లేకుండా మేము విత్తనాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. తర్వాత ఫర్టిలైజర్ సీడ్స్ కూడా 40 టన్నులు వచ్చినవి, 30 టన్నులు అమ్ముడని, 10 టన్నులు కూడా గోడౌన్లో నిల్వ ఉన్నాయి. దాని కూడా ప్రాబ్లం లేవు. మొత్తానికి రైతులకు ఫర్టిలైజర్ తరఫున కానీ సీడ్స్ కానీ ఇబ్బంది కలగకుండా చూడడానికి మేము చదువు విధాలా కృషి చేస్తాం. మా బిజినెస్ సొసైటీ బిజినెస్ 13,32,00,000 రూపాయలు ఇప్పుడు మా టర్నోవర్ ఈ సంవత్సరం. దానిలో 12,72,00,000 రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది. 68,18,000 రూపాయలు మెంబర్స్ దగ్గర డిపాజిట్లు సేకరించడం జరిగింది.